Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Balahinata, Jagan Balam, Ide Sakshyam. AP Mukhyamantri, Jagan Mohan Reddy Matlade Prati Mata, Uttine Matladaru. Ayana Vese Ettulu, Pratyardhulu Vese Pai Ettulaku, Ematram, Andanantaga Undadam, Jaganaku Alavate. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసే బలహీనత ఉన్న చంద్రబాబు కారణంగా ఇంతకాలం కురుకుపడని జగన్ ఇప్పుడు అర్థం కావడమే కాదు. ఇంతకాలం ఇదెక్కడి జగన్ మాయా అన్న క్వశ్చన్కు సమాధానం వచ్చేసిందని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి తన మాటల్ని మార్చేస్తూ ప్రత్యర్థికి అర్థం కాని కొత్త ఎత్తున వేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. మొన్నటి వరకు వచ్చే ఎన్నికలలో 175 సీట్లు అనేసిన జగన్మోహన్ రెడ్డి మాటకు ఇవే చివరి ఎన్నికలు. మీరు గెలిపిస్తే సరే అంటూ సరైన రీతిలో రియాక్ట్ అయిన చంద్రబాబు మాటలు వైసీపీ పరివారానికి షాకింగ్గా మారినట్లు చెబుతున్నారు. ఈ ఎత్తును ఊహించలేదన్న మాట వినిపిస్తోంది. అందుకే 175 సీట్ల గెలుపునకు కుప్పంలో చంద్రబాబు ఓటమే భయం అంటూ కొత్త కాన్సెప్ట్ను తెరమీదకు తీసుకొచ్చి మంచి టైం చూసుకుని మరీ చంద్రబాబు పరివారంపై విరుచుకుపడే ఎత్తుగడకు తెరతీశారని చెబుతున్నారు. కుప్పంలో ఓటమే అన్న మాట కావచ్చు, 175 స్థానాల్లో గెలుపు పక్కా లాంటి మాటల వెనుక అసలు అర్థం వేరే ఉందంటున్నారు. చంద్రబాబు బలం బలహీనత కుప్పమే కావడంతో కుప్పం కోట కదిలిపోతుందన్న భావన కలిగించేందుకు జగన్ ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. దీనికి కారణం లేకపోలేదు. అధినేత సొంత ప్రాంతంలోనే వీక్గా ఉన్నారంటే మిగిలిన ప్రాంతాల్లో మరెంత బలహీనంగా ఉన్నారో తెలుసా అన్న భావన మనసులోకి తీసుకొచ్చేందుకు భయాన్ని కలిగించడమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు. 175 స్థానాలకు 175 గెలుపు అసాధ్యమైనప్పటికీ అది చాలా సింపుల్ టాస్క్ అని చెప్పడం ద్వారా అంతటి ఘన విజయం మీద ఎంత నమ్మకం విశ్వాసం లేకుంటే అంత సింపుల్గా ఎలా చెబుతారన్న సందేహాన్ని కలిగించడమే జగన్ లక్ష్యమని చెబుతున్నారు. ఈ విషయాన్ని గుర్తించిన చంద్రబాబు ఇవే తమకు చివరి ఎన్నికలు అనే అనూహ్య అస్త్రాన్ని బయటకు తీసి భావోద్వేగాన్ని రగిలించే ప్రక్రియను షురూ చేశారు. ఏమైనా జగన్ వ్యూహాన్ని చంద్రబాబు క్రాక్ చేయగలిగారన్న భావన కలిగించేలా చంద్రబాబు మాటలు ఉన్నాయని చెబుతున్నారు. అదెంత నిజమన్నది రానున్న రోజులు మరింతగా స్పష్టం చేస్తాయని చెప్పాలి.